కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే 100,000 రూపాయలు ప్రోత్సాహక పారితోషికానికి అనేక అడ్డంకులు సృష్టించడం దుర్మార్గమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకంలో నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కావలి మండల తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆంక్షలు లేకుండా ఈ పథకాన్ని అమలు చేశాయని, ప్రస్తుత జగనన్న ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి ఈ పథకాన్ని ఇవ్వకుండా ఎలక్షన్లు దగ్గరికి వచ్చేసరికి ఓట్లు కొరకు ఈ పథకం అమల్లోకి తెచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కులాంతర వివాహాల ప్రోత్సాహానికి పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. నిబంధనలు పెట్టడం వల్ల కులాంతర వివాహం చేసుకున్నారు ప్రోత్సహించాలి తప్ప వాళ్ళకి ఇన్ని నిబంధనలు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం రాష్ట్ర ప్రభుత్వం చేసేది. ఎందుకంటే కులాంతర వివాహం ప్రోత్సహించాలి మనం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్ కులాలు వివాహం చేసుకుంటే, కులాంతర వివాహాలు చేసుకుంటే సమాజంలో ఈ కుల వ్యవస్థ ఉండదు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మహోన్నతమైనటువంటి గ్రంథం రాశాడు, కుల నిర్మూలన గ్రంథం రాశాడు. ఆ గ్రంథం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను గవర్నమెంట్ ఉంచాలని కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,500 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు ఇచ్చారు. ఈ 3 సంవత్సరాల్లో కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు రుణం ఇవ్వకుండా ఇట్లా పెట్టి మళ్ళా ప్రభుత్వం వచ్చి ఈ విధంగా సవలక్షణాలు నిబంధనలు పెట్టి ఎవరు దానికి అర్హులు అవుతారు? అర్హులు కాదని చెప్పేసి ప్రభుత్వం ఒక పథకం ప్రకారము మా నిధులు వేరే పథకాలకు నిర్ణయించుకున్నారు. అది ఎలా ప్రభుత్వం చేసేది చాలా కుట్రపూర్వితమైన ఎస్సీలకు ఫస్ట్ నుంచి కూడా దుర్మార్గం చేస్తుంది. ఎప్పుడు మా ప్రజాప్రతినిధుల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎప్పుడు మా గురించి పట్టించుకున్నారు, దాఖలు లేదు. దుర్మార్గులు బ్రోకర్లు వాళ్ళు ఎమ్మెల్యేలు ఒక పాలక వర్గాలు తొత్తులుగా చేరి కనీసం ఒక్క మాట కూడా మా ఎస్సీ ఎస్టీల గురించి పథకాల గురించి జరిగే అన్యాయం గురించి చెప్పకపోవడం అనేది చాలా అన్యాయం. కాబట్టి కులాంతర వివాహం చేసుకున్న ఏ కులం చేసుకున్నా సరే వాళ్ళకందరికి ఇచ్చేది ఈ నిబంధనలు పెట్టడం వల్ల ఎవరు కూడా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి దక్కదు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.